గమనిక, ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో గత కొన్ని రోజుల నుంచి ఛాలెంజ్లు, మీ జెండాలను పొద్దుటలో తొక్కేస్తాం, మీ పార్టీలో నాయకులు లేకుండా చేస్తాం, 240 మంది ఓటర్ల మాటగా మేము మాడుతున్నాం అని ఊహల్లో ఊగుతూ మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేస్తున్నారు. దానికి మా ముత్తారు గారు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ ఏదో ఒకటి కొంతమంది తపాలం బ్యాచ్ ఉంది వైసీపీలో, ఆ తపాలం బ్యాచ్లో ముందుండేవాడు వంశీధర్ రెడ్డి. ఏదో ఒక పేపర్ తీసుకురావడము, ప్రజలను తప్పుదారిలో పట్టించడము, ప్రజలకు వైసీపీ నాయకులు ఏం చెప్పినా నిజమని నమ్ముతారనే దురప్రాయంతో లేనుకోండి అని చెప్పడము. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా మా తమ్ముడు వంశీధర్ రెడ్డిని, నువ్వు పిల్ల పుల్కావో ఏమో అర్థమవుతుందో లేదు తెలియదు, కానీ నీకు డాక్యుమెంట్ తీసుకొచ్చినావు, డాక్యుమెంట్ మార్పింగ్ చేసినావు, అసలు ఇచ్చారని దాచిపెట్టినావు, దాంతో నీకు కావాలా డాక్యుమెంట్ కావాలంటే నువ్వు రా, నీ వాళ్ళని ఎవరైనా పంపి, కానీ మీరు రాలేకపోతే మీ ఎమ్మెల్యే గారింటికి పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ సైన్ చేస్తాం, నీకు వారం రోజులు టైం ఇస్తాం, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వస్తాం. శివాలయం సెంటర్లో ప్రెస్ మీట్ కూడా కాదు, శివాలయం సెంటర్లో ప్రజల ముందున మేము ఏం చేస్తామో, తప్పు ఏమైనా చేస్తామో నిజాన్ని ఇచ్చారా అన్నీ తెలుసుకుందాం. నేను పిలిస్తే మా అన్న ప్రవీణ్ అన్న మా నాయకుడు శివాలయం సెంటర్కి వస్తాడు, నువ్వు పిలిస్తే వినా మీ ఎమ్మెల్యే గారు శివాలయం సెంటర్ రాగలరా, పిలిచిరాగలవా, నువ్వు పిలుచుకురా, వారం తర్వాత ఆ డాక్యుమెంట్ల కదా మాట్లాడతాం. ఒకటి, ఇంకొకటి, ఎప్పుడు చూసినా కానీ ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు మా ప్రవీణ్ అన్న. ఇప్పుడు కాదు, చాలా నాలుగు క్రితమే చెప్పినాడు, నువ్వు రాజీనామా చేసిరా ఎమ్మెల్యే గారికి, మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిరండి, రేపే రండి, రేపే ఇద్దరం చూసుకుందాం ప్రజలకి వెళ్ళి, ఎవరు నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో, మేము ఎటువంటి అభివృద్ధిని మేము ప్రశ్నిస్తున్నామో, మేము ప్రశ్నించే నిజమో అబద్దమో, మీరు నిజంగా పొద్దుటూరు ప్రజలు అభివృద్ధి చేసిన దగ్గర రాజీనామా చేసిరండి, రేపే పొద్దుటూరు నుంచి మళ్ళీ పోటీ చేసి దాంతో చూసుకుందాం ఎవరు గెలిచేది. అదొకటి. ఇంకొకటి, వీడు పిల్లపుల్గా ఉన్నాడు కదా వంశీధర్ రెడ్డి, నీకే నువ్వు సవారికి మా నాయకుడిని, నువ్వు కౌన్సిలర్ స్థాయికి తక్కువ ఎమ్మెల్యే స్థాయికి ఎక్కువ అని మాట్లాడుతున్నావు కదా, మా ప్రవీణ్ అన్న వరకు ఎందుకు, నువ్వు రాజీనామా రేపే చెయ్యి, నీకు నాకే, నేనే పోటీ చేస్తా నీ వార్డులో, నువ్వు రాజీనామా చెయ్యి. నిజంగా నువ్వు మీ వార్డులో ప్రజలు సేవ చేసింటే, నిన్ను ప్రజలు నమ్మితే నువ్వు రాజీనామా రేపే చేసిరా, ఎప్పుడు పెట్టుకున్నావు డేట్, ఎలక్షన్ డేట్ పెట్టుకో, నేనే నీకు పోటీ. నువ్వు ఉత్తారాన్న మాడతావు, సుధాకర్ సార్ గారిని మాడతావు, మా నాయకుడు ప్రవీణ్ రెడ్డి గారిని మాడతావు, నీకు అసలు నీ పద్ధతి నేర్పిన వాళ్ళు వాళ్ళకి ఎట్లుంటుందేమో కానీ పొద్దుటూరు ప్రజలు మాత్రం అసహించుకుంటున్నారు. వీడు ఏంద్రా స్వామి కెమెరా దొరికేసారు, ఏదో ఒకటి అవగాహన తీసుకుని పొద్దుటూరు ప్రజలపైకి రావడము, ఏదో ఒకటి అబద్దాలు అవాకు చెవాళ్ళు పేరడము, ఈ వంశీధర్ రెడ్డి అబ్బాయి ఏంద్ర ఎట్లా మాడుతున్నారని ప్రజల్లో నానా ఉద్దేశంతో కేవలం అబద్దాల ధోరణితో ప్రజలు తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మాట్లాడదు నాయనా తమ్ముడు. నువ్వు దీనికి చాలా టైం ఉంది, ఇంకా 2 ఏళ్ళు, 1 సంవత్సరం పోతే పోలీసులు లిబరల్ అయిపోతారు, పోలీసులు ఎండబెట్టుకొని పోలీసు సపోర్ట్తో నువ్వేమన్నా మితి మీద పోతున్నావేమో, 2 ఏళ్ళ తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, ఎప్పటికైనా ప్రభుత్వం ఒకటే ఉండదు నాయనా, ఏదో టైం అయితే మారాల్సిందే, అధికారం ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు మా చేతిలో కూడా ఉంటుంది, అన్ని ఆలోచించుకొని కొద్దిగా పెద్దరికానికి వాల్యూ ఇస్తూ మాట్లాడు. అంతేకాదు ఇంకొకటి, ఈ మేము మా నాయకుడు ఎమ్మెల్యే గారు దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రజలకు కోట్లు ఇస్తున్నాము, లక్షలు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. వాస్తవమే, లక్షలు ఇవ్వచ్చు కోట్లు ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా మంది గుడిలో పోతారు, పాపం చేసిన పోతారు, పుణ్యం చేసుకుని పోతారు, దేవుని దర్శించుకుని పోతారు, అందరూ పోతారు, పోయినప్పుడు దేవుళ్ళలో దర్శనం చేస్తుంటారు. ఎలాంటి వాళ్ళు దర్శనం చేస్తారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు అంటే అన్ని రకాలుగా పనిచేసే వాళ్ళు, ఇంకా రకరకాల పనిచేసే వాళ్ళు అందరూ వేస్తుంటారు. పాపం చేసేవాడు కూడా ఏం చేస్తాడంటే దక్షిణ వేస్తాడు, దక్షిణ చేసి స్వామి నేను చేసిన పాపం కొద్దిగానే తగ్గింది స్వామి అని దక్షిణ వేస్తాడు. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు సంపాదించిన అమౌంట్లో కొద్దిగా 1 లక్ష రూపాయలు సంపాదించినా 10 రూపాయలు 10 పైసలు ఒక 10 రూపాయలు అమౌంట్ ప్రజలు చూపుడు మాత్రం పంచుతున్నాడు. ఒకటే అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, వాస్తవంగా నీకు గిన
మీ అధికార పక్షంలో మీ సీఎం గారి దగ్గర మాట ఉండేగినా మీకు వాల్యూ ఉండేగినా ప్రొద్దుటూరులో ఏదైనా సంక్షేమ పథకాలను ప్రకటించయ్యా సంక్షేమ పథకాలను ఏదైనా చేయండి అయ్యా బిల్లింగ్లు ఏదైనా చేయండి అయ్యా అని అడిగితే కేవలం లేదు అది లేదు నేను 10 లక్షలు చందా దాన్ని 4 రూపాయలు చందా ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలి నువ్వు ఏదైనా సంక్షేమ పథకం చేయాలంటే ఒక వ్యక్తికి కాదు చేసేది మొత్తము రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఫలాలు అందాలి నీకు అనువైన వర్గము నీ చిన్నా కప్పుకుని తిరిగే వాళ్ళు నీ కార్యకర్తలకు మాత్రం ఒక 10 వేలు 10 లక్షలు అమౌంట్ ఇచ్చి అదేదో దానగనులాగా ఇది చేయడము సరైన పద్ధతి కాదు మీరు కూడా ఒకటి కనుక్కోవాలా మీరు ఎప్పుడో మొన్న ఒక మాట అన్నారు మా తెలుగుదేశం అభిమానులు పొద్దుటూరులో చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నువ్వు అన్నమాట వలన చాలా మంది బాధపడినారు అందుకే మీకు ఒకటే ఛాలెంజ్ వదులుతున్నాము మీరైతే మీరైనా సరే నీ చెంచా వంశీధరరెడ్డి అయినా సరే రాజీనామా చేసి రామనండి మేము రేపు పెద్దన ప్రజాక్షేత్రం చూసుకుంటాం రెండేళ్ళ టైం కూడా లేదు మీకు మీరు అడిగే ప్రశ్నలకు మీరు అడిగే ఛాలెంజ్లకు 2 ఏళ్ళ వరకు టైం కూడా వద్దు రేపే రాజీనామా చేసి ప్రజలేపరాన్ని చూసుకుంటాం